ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. 175 స్థానాలకు 175 సీట్లలో ముఖాముఖి ఒంటరిగా పోటీ చేసే సత్తా ప్రతిపక్షాలకు ఉందా అంటూ సవాల్ విసిరారు. నా ధైర్యం నమ్మకం రాష్ట్ర ప్రజలపైనే అన్నారు. పొత్తుల కోసం వెంపర్లాడే ప్రతిపక్ష పార్టీల నేను నమ్ముకున్నది పొత్తులను కాదు ప్రజలనని విమర్శించారు. ఆ దైవంపై నా రాష్ట్ర ప్రజలపై మాత్రమే నేను ఆధారపడతానని తెలిపారు. రాష్ట్ర ప్రజల మేలుకై నిత్య యుద్ధం చేస్తానంటూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. గ్రామ గ్రామానికి ఇంటింటికి అందిన అభివృద్ధి ఫలాల మీద గాని సామాజిక వర్గాలు రైతన్నలకు అక్కచెల్లెమ్మలకు బడిపిల్లలకు అవ్వ తాతలకు అందించిన సంక్షేమ ఫలాల మీద కాని మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు లేని వీరన్న ప్రభుత్వం మీద రాళ్ళు వేస్తా ఉన్నారు. వీరిని మరోసారి అడుగుతా ఉన్నా, ఎన్నికల బరిలో మనందరి ప్రభుత్వాన్ని మంచి చేసిన మనందరి ప్రభుత్వాన్ని 175కు 175 సీట్లలో ముఖాముఖి ఒంటరిగా ఎదుర్కొనే సత్తా వీరికుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. అందరినీ దుష్ట చతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతా ఉన్నా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తా ఉన్నా, ప్యాకేజీ పార్టీలు ఎంతగా చేతులు కలిపినా, నీచ రాజకీయం నిత్యం ఎంతగా జరుగుతా ఉన్నా కూడా మీ బిడ్డకు ధైర్యం మీరే అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా నమ్మకం మీరే, నన్ను నడిపించేది మీరే, నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడితే పరిస్థితి ఉంటే అది ఆ దేవుడి మీద మీ మీదే అని చెప్పడానికి నేను ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. వీళ్ళ మాదిరిగా పొత్తులు పెట్టుకోవడానికి నేను వెంపర్లాడను, వీళ్ళ మాదిరిగా నేను ఆరాటపడను. కారణం నేను నమ్ముకున్నది ఈ పొత్తుల మీద కాదు, కారణం నేను నమ్ముకున్నది ఆ దేవుడిని, నేను నమ్ముకున్నది మిమ్మల్ని, కాబట్టి నేను ఈ పొత్తుల మీద ఆధారపడను. వీళ్ళందరికీ ఛాలెంజ్ విసురుతా ఉన్నా, 175కు 175 నియోజకవర్గాలు ఒంటరిగా పోటీ చేసే సత్తా దమ్ము ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ. ఎన్ని కుతంత్రాలు పడినా కూడా చివరికి మంచి గెలుస్తుంది. రామాయణం చూసుకున్నా అదే కనిపిస్తుంది, భారతం చూసుకున్నా అదే కనిపిస్తుంది, బైబుల్ చదివినా అదే కనిపిస్తుంది, ఖురాన్ చదివినా అదే కనిపిస్తుంది. చివరికి గెలిచేది మంచి చేసిన వాడే గెలుస్తాడు అని చెప్పి, ఏ సినిమాకు వెళ్ళినా కూడా ఆ సినిమాలో నచ్చేది హీరోనే నచ్చుతాడు కానీ విలన్లు నచ్చరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు, నా నిరుపేద అవ్వాతాతలు, నా అక్కచెల్లెమ్మలు, నా రైతన్నలు, వీరందరూ కూడా నిండు మనసుతో నాకు తోడుగా నిలబడాలని, మంచి జరిగిన ప్రతి ఇల్లు కూడా మీ బిడ్డకు అండగా నిలవాలని నిండు మనసుతో కోరుకుంటూ మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.